ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. 8 గంటలుగా ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే కవిత ఉన్నారు. అయితే ఈడీ కార్యాలయానికి వైద్యుల బృందం రావడం, తెలంగాణ ఎడిషన్ ఏజీ ఇంకా ఇద్దరు న్యాయవాదులు కూడా చేరుకోవడంతో ఈడీ కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వైద్యుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉండడంతో ఈడీ విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేస్తారేమో అనే ఆందోళన బీఆర్ఎస్ కార్యకర్తల్లో కనిపిస్తోంది. దీనికి తోడు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆత్మీయ సందేశం పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. కష్టాల్లో సుఖాల్లో తనకు తోడుగా ఉన్న కార్యకర్తలే బలం బలగమని, ధర్మమే ఎప్పటికైనా జయిస్తుంది అంటూ కేసీఆర్ రాసిన ఈ లేఖ అర్థం కవిత అరెస్ట్తో ముడిపడి ఉందా అన్న ఆందోళన ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది.